ఎంత కష్టపడ్డానో వాళ్ళు ఫస్ట్ సినిమా నుంచే కష్టపడ్డాం అలవాటు చేసుకున్నారు. మధ్యలో ఇంకొకటి పెద్ద తప్పు జరిగింది, లోకల్ టీవీ అనేది ఛానల్ పెట్టడం, అది కొద్దిగా ఫెయిల్ అవగానే అదిలో కూడా బాగా లాస్ వచ్చింది. ఫెయిల్ అయినప్పుడు నేను నాకంటే డకాలు తినేవాడిని కంటే స్వప్న తన కెరీర్ వైజ్గా ఏమన్నా కంటిన్యూ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతానంటే పంపించేద్దాం అమెరికా అనుకున్నాను. కాదు, తను ఇక్కడే ఉండాలి, సినిమాలో ట్రై చేస్తాను, సినిమా తీస్తాను అన్నప్పుడు నేను ఫుల్గా ఎంకరేజ్ చేశాను. తను ఆల్రెడీ డిసప్పాయింట్ అయింది, లెట్ హర్ గో ఇన్ టు దట్. ఎలాగో వచ్చేసింది కదా అమెరికా నుంచి, మనం తప్పు చేశాము, ఛానల్ తను వద్దు అంది. చక్కటి ప్రోగ్రామ్స్ ఈటీవీకి చేస్తూ ఉంటాను నేను, ఆ ప్రోగ్రామ్స్ నాకు కంఫర్టబుల్గా ఉంటాయి కదా, అదే చేస్తాను. తర్వాత ఎప్పుడో సినిమాలోకి వస్తాను, సినిమా ఇండస్ట్రీకి నేను టేకప్ చేస్తాను కదా. సరే పాపం, అక్కడ మనమే తప్పు చేసాం, ఇదే మన ఛానల్ ఐడియా మీదే, ఛానల్ ఐడియా నాదే. ఎంత తప్పు అంటే అండి, అమ్మా నీకు ఇంత టాలెంట్ ఉండి మనకి నీ సినిమాలు తీసాం, ఛానల్ వేరే వాళ్ళ ఛానల్కి నువ్వు కంటెంట్ ఎందుకు ఇవ్వాలి, మనమే చేస్తే పోతుంది కదా, ఏముంది ఇందులో అనుకున్నారు. కానీ అది చాలా, సినిమా తీయటం చాలా ఈజీ అండి. సంవత్సరంలో 3 సినిమాలైనా తీయొచ్చు, 4 సినిమాలైనా తీయొచ్చు. లోకల్ దెబ్బ ఎంత సార్? లోకల్ దెబ్బ నాకు తెలిసి దాదాపు 50 కోట్లు. అంటే పాపం శ్యాంప్రసాద్ రెడ్డి గారు అని ఆయన నా ఫ్రెండ్స్ కూడా కొంతమంది ఉన్నారు, కానీ నాకు ఎక్కువ శాతం పోయింది. అది ఏంటంటే సార్, ప్రతిరోజు కుక్క కాపలా కాయాలి, ఆ కంటెంట్ తయారు చేసుకోవటం, తీసుకెళ్ళటం, టెలికాస్ట్ చేయటం, చేయటం, ఇదే పని. మనం ఓ సినిమా తీసి ఓ 3 నెలలు 4 నెలలు కష్టపడతాం, రిలీజ్ చేస్తాం, 2 నెలలు శుభ్రంగా రెస్ట్ తీసుకుంటాం, మళ్ళీ కథ ఎదుగుతుంది మొదలు పెడితే ఇంకొక 3 నెలలు పడుతుంది కదా అట్లా. బట్ అది అలా కాదు కదా, ఏ రోజు రెడీ చేయాలి. అది చాలా హేస్టీ డెసిషన్ ఆఫ్ మైండ్. బట్ వాళ్ళు అందులో నుంచి పాప అది ప్రెస్టేజ్గా తీసుకుంటాను, కష్టపడి ఇక్కడే దెబ్బలు తిని స్టార్ట్ చేశారు కాబట్టి అందుకని వాళ్ళకి సక్సెస్లు వస్తానని నా ఫీలింగ్ సార్. అలాగే